అస్సలం లేకం వరహమతుల్లాహి వబర్కాహు శుభోదయం పిల్లలు మూడవ తరగతి పిల్లలందరికీ స్వాగతం సుస్వాగతం పిల్లలు మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు నేను మూడవ తరగతి చదువు మొదలుపెట్టుతున్నాను సరైన పిల్లలారా పిల్లలు మన ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా పదండి ప్రాక్టీస్ వర్క్ చేద్దామా పునశ్చరణ చేద్దాము చూడండి వచనాలు చెప్పండి వచనాలు వచనాలు రెండు రకాలు ఒకటి ఏకవచనం మరొకటి బహువచనం ఏకవచనం అంటే ఒకటి ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఒక వస్తువు ఉంటే దానిని ఏకవచనం అంటారు ఆంగ్లంలో సింగులర్ అంటాము బహువచనం బహువచనం అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఒకటి కన్నా ఎక్కువగా ఉండే వస్తువులను ఆంగ్ తెలుగులో బహువచనం అంటారు ఆంగ్లంలో ప్లూరల్ అంటాము సింగులర్ అంటే ఏకవచనం ఒకటే ఒక ఏదైనా ఒక వస్తువు ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ రెండు మూడు నాలుగు ఎక్కువ ఏ ఎన్నైతే ఉంటాయో దానిని బహువచనం అంటారు చూడండి చుక్క చుక్క చుక్కామును చుక్క మీన్ స్టార్ స్టార్ ఫ్లూరల్లో ఏమంటాము స్టార్ని స్టార్ని ప్లూరల్లో ఏమంటాము ఆంగ్లంలో స్టార్ అంటే స్టార్స్ స్టార్స్ ఎస్ యాడ్ చేస్తాము కదా స్టార్స్ ఎస్టీఏ ఆర్ఎస్ స్టార్స్ కదా అలాగే తెలుగులో చుక్క ఎస్కు బదులుగా మనము లూన్ యాడ్ చేస్తాము లూ అక్షరాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము సరేనా చుక్కలు చుక్క చుక్కలు చెప్పండి సే లౌడ్లీ ఎవ్రీ వన్ రీడ్ బెటర్ చుక్క చుక్కలు చుక్క మీన్ వన్ స్టార్ చుక్కలు మోర్ దెన్ టూ ఆర్ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే చుక్కలు చుక్క చుక్కలు స్టార్ స్టార్స్ రెండోది చూడండి చెట్టు ఆంగ్లంలో ఏమంటాము ట్రీ చెట్టు మీన్స్ ట్రీ బహువచనం ఏమిటి ఏకవచనం చెట్టు బహువచనం చెట్లు చెట్లు చెట్టు లు అని రాయొద్దు లూ యాడ్ చేయొద్దు ఇక్కడ మనం లావొత్తు యాడ్ చేయాలి చెట్లు ట్రీ ట్రీస్ ట్రీ ట్రీస్ ఆంగ్లంలో ఎస్ యాడ్ చేశాము కదా ఇక్కడ లూ యాడ్ చేయకుండా ఒత్తు యాడ్ చేయాలి చెట్లు చెట్లు చెప్పండి చెట్టు చెట్లు చెట్టు చెట్లు చెట్టు మీన్స్ ట్రీ చెట్లు మీన్స్ ట్రీస్ కుర్చీ కుర్చీ కుర్చీని ఆంగ్లంలో ఏమంటాము చైర్ కుర్చీ మీన్స్ చైర్ చైర్ ఇవి ఎక్కువ ఉన్నాయి కదా ఒకటి కంటే ఎక్కువ ఉంటే చైర్స్ చైర్స్ ఇక్కడ ఏం యాడ్ చేసాము ఆంగ్లంలో ఎస్ యాడ్ చేసాము కదా చైర్స్ ఇక్కడ లూ యాడ్ చేయాలి మనం ఎస్కు బదులుగా లూ కుర్చీలు చెప్పండి కుర్చీ కుర్చీలు కుర్చీ కుర్చీలు ఇక్కడ మనం లూకు బదులుగా లా ఒత్తు రాసాము లా ఒత్తు ఇక్కడ లూ యాడ్ చేయాలి కుర్చీ చేర్ కుర్చీలు చేర్స్ పండు 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 మీన్స్ ఫ్రూట్ ఫ్రూట్ బహువచనం ప్లూరల్ ఏంటి ప్లూరల్ ఫ్రూట్కి ప్లూరల్ ఏంటి ఫ్రూట్స్ ఎస్ యాడ్ చేసాము కదా ఫ్రూట్స్ ఇక్కడ మనము పండులు రాయద్దు పండు లూ ఇది తప్పు లావత్తు రాయాలి పండ్లు లు రాయకుండా లావొత్తు రాయాలి చెప్పండి పండ్లు పండు పండ్లు పండు మీన్స్ ఫ్రూట్ పండ్లు మీన్స్ ఫ్రూట్స్ పండు పండ్లు పండు మీన్స్ ఫ్రూట్ పండ్లు మీన్స్ ఫ్రూట్స్ చూడండి బంతి బంతి బాతో బంతి బంతి మీన్స్ బాల్ ఏకవచనం బాల్ ప్లూరల్ సింగులర్ బాల్ ప్లూరల్లో ఏమంటాము బహువచనంలో బహువచనంలో బంతులు బాల్స్ ఎస్ యాడ్ చేసాము కదా ఇక్కడ లూ యాడ్ చేయాలి బంతులు బంతులు బాల్స్ బంతులు బాల్స్ పువ్వు పువ్వు నాంగ్లంలో ఏమంటాము ఫ్లవర్ బహువచనం ఏమిటి పువ్వులు యాడ్ చేయాలి పువ్వులు ఫ్లవర్స్ పువ్వులు ఫ్లవర్స్ పువ్వులు ఫ్లవర్స్ పువ్వు పువ్వులు పువ్వు పువ్వులు ఫ్లవర్ ఫ్లవర్స్ చదవండి ఒకసారి చుక్క చుక్కలు చెట్టు చెట్లు కుర్చీ కుర్చీలు పండు పండ్లు బంతి బంతులు పువ్వు పువ్వులు వాక్య నిర్మాణం వాక్య నిర్మాణం వర్డ్స్ ఎలా తయారు చేయాలో చూడండి అది ఇల్లు అది అది ఇల్లు जो चीज़ दूर होती है, न, उसे है।, है ना उसे तेलुगु में अधि कहते हैं जैसे इंग्लिश में दट कहते हैं ना बच्चों तेलुगु में अधि कहते हैं अधि मीन्स दट अधि इल्लू दट इज ए हाउस अदि इल्लू अधि कुर्ची ये चेयर दूर है ना बच्चों अधि कहना जो चीज़ हमसे दूर बहुत दूर होती है उसे तेलुगु में अधि कहते हैं अधि कुर्ची दैट इज ये चेर इदी बंती जो चीज पास खरीब होती है उसे इदी कहते हैं तेलुगु में क्या कहते हैं इदी इदी बंती इदी बंती दिस इज ये बॉल, इदी बंती इदी, इदी, इदी पुव्वू, ये क्या है फ्लावर है खरीब है ना पास में है ना इसे इदी कहते हैं बोलिए इधि पुव्वू दिस इज ए फ्लावर अभी बल्ललु अभी बल्लु एक से ज्यादा दो तीन मोर देन टू जितने भी एक से के होते हैं ना उसे अभी कहना है अभी दूर जो होते हैं उसे अवि अभी बल्ललु अभी अभी बल्ललु दो टेबल्स अभी बल्लु दोज आर टेबल्स अभी चुक्लू अभी तारे एक होते है बच्चों स्टार्स एक नहीं होते ना बहुत सारे होते हैं सो उसे अभी कहना बहुत ऊपर रहते हैं ना बहुत दूर उसे अभी कहते हैं बोलिए अभी चुक्लू अभी दोज दो स्टार्स दोज आर स्टार्स इवी पुस्तकालू ई ये जी ये खरीब में है ना किताब अभी बुक्स खरीब है ना इसे इवी कहना है इवी अगर एक ही रहे तो इदी कहते दी अगर एक ही किताब होती तो उसे तेलुगु में इदी कहते हैं एक ही होती तो एक से बढ़ के हुए तो इवी बोलना इवी इदी इवी देखिए एक ही तारा है तो अदी बोलना अदी दूर होता है ना ये अदी ఏసే బడికే కొత్త అవికైనా అవి అవి చుక్కలు దోజ్ ఆర్ స్టార్స్ ఇవి పుస్తకాలు దీస్ ఆర్ బుక్స్ ఇవి చెట్లు ఇవి చెట్లు దీస్ ఆర్ ట్రీస్ పిల్లలు చక్కగా రీడింగ్ చేయండి సరేనా అది ఇల్లు దట్ ఈజ్ ఎ హౌస్ అది కుర్చీ దట్ ఈజ్ ఎ చైర్ ఇది బంతి దిస్ ఈజ్ ఎ బాల్ ఇది పువ్వు దిస్ ఈజ్ ఎ ఫ్లవర్ అవి బల్లలు దోజ్ ఆర్ టేబల్స్ అవి చుక్కలు దోజ్ ఆర్ స్టార్స్ ఇవి పుస్తకాలు దీజ్ ఆర్ బుక్స్ ఇవి చెట్లు దీస్ ఆర్ ట్రీస్ పిల్లలు చక్కగా చదవండి సరేనా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా మంచిగా ప్రాక్టీస్ చేయండి మీకు అర్థమైందని ఆశిస్తూ ఈ తరగతిని ఇంతకు ముగింపిస్తున్నాను టేక్ కేర్ స్టూడెంట్స్ అల్